క్రైస్తులండి. మీ అందరికీ దేవుని నామన వందనాలు. అందరూ బాగున్నారా? ఈరోజు దేవునికి వాగ్దానం తప్పక మీ జీవితం నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థించండి. నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరంగా నుందురు. యెషయా 54:14. ప్రేమని దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు నేరుగా మాట్లాడుతున్న మాట, నీవు భయపడవక్కరం లేదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం దేవుడు నీకు ఇస్తున్నాడు. అలాగే ఈ మాట ఎక్కడ చెప్పబడ్డది, ఏ విషయంలో చెప్పబడ్డది మనం చూడగలిగితే, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు. దేవుడు ఈ అధ్యాయం మొత్తంలో అనేకమైన వాగ్దానాలు వాళ్ళకి ఇవ్వడం ప్రారంభిస్తున్నాడు. ఇక్కడ ఉదాహరణగా వాళ్ళని పోలుస్తున్నాడు, గొడ్రాలుగా అలాగే భారీగా వివరిస్తూ అనేకమైన విషయాలు దేవుడు తెలియజేయడం ప్రారంభిస్తున్నాడు. అందులో ప్రాముఖ్యంగా ఈ మాట చెప్పడం ప్రారంభిస్తున్నాడు, ఎప్పుడైతే మీరు నా మాట వింటారో అప్పుడు మాత్రం నీకు ఈ రీతిగా ఉంటుంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్తూ అనేకమైన విషయాలు చెప్పాడు. అందులోనే ఒక మాటను మనం ధ్యానం చేస్తున్నాం, అదే ఈరోజు మనకు దేవుడు తెలియజేసే వాగ్దానం. అదే అంటున్నాడు, నువ్వు భయపడవలసిన అక్కర్లేదు, బాధించువారు నీకు దూరంగా నుందురు అనే విషయాన్ని చెప్తున్నాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడనక్కర్లేదు. నువ్వు భయపడుతున్నావా? ఎన్ని విషయాల్లో నువ్వు భయపడుతున్నావు? సాతాను యొక్క విషయంలో భయపడుతున్నావా? నీ సమస్యల విషయంలో భయపడుతున్నావా? నీ శోధన విషయంలో భయపడుతున్నావా? అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు భయపడవలసిన అక్కర్లేదు అనే విషయాన్ని చెప్తున్నాడు. ఎందుకు అంటే, నిన్ను బాధించే ప్రతి దాన్ని నీకు దూరంగా పెట్టాలన్నదే దేవుని ఆలోచన. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను బాధించేది ఏ విషయమైనా కావచ్చు, అది దేవుడు నీ దగ్గర నుండి దూరపరచాలని ఆశ కలిగి ఉన్నాడు. ఈ రోజున ఎప్పుడు ఆ పని చేస్తాడు అనే విషయాన్ని మనం స్పష్టంగా గ్రహించగలిగితే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే. అందుకే 13 చెప్తున్నాడు, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నందురు. దేవుడు చెప్తున్నాడు ఉపదేశం పొందాలా. దేవుని వాక్యం స్పష్టంగా చెప్పబడుతున్న మాట, దేవుని ఉపదేశాన్ని మనం ఎప్పుడైతే చోన్ పెడతామో, ఉపదేశాన్ని ఎప్పుడైతే వింటామో, అప్పుడు మాత్రమే దేవుడు ఈ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. భయపడవలసిన అక్కరలేదు, దేవుని మాట విని దేవుని మాట ప్రకారం నువ్వు జీవించగలిగితే, దేవుడు చెప్తున్న ప్రతిదీ నువ్వు చేయగలిగితే, దేవుడు తప్పక నీ బాధించు వారిని దూరపరుస్తాడు. ఒకరోజు ఏలియా దగ్గరికి తన శిష్యుని యొక్క భార్య వచ్చి తన చనిపోయిన విషయాన్ని స్పష్టంగా తెలియజేసింది. తన కలిగిన బాధను చెప్పడం ప్రారంభిస్తుంది. తనను బాధించే వారి గురించి మాట్లాడటం ప్రారంభిస్తుంది. అయ్యా, ఇదిగో అప్పులు వాడు వచ్చి నా కుమారుని తీసుకొని వెళ్తున్నాడు, తనకు దాసులుగా ఉండడానికి తీసుకుని వెళ్తున్నాడు అని చెప్పినప్పుడు, ఎలీషా ఏ రీతిగా అయితే ఆమెను అడిగి ఏ రీతిగా చేయమన్నాడో ఆ రీతిగా ఆమె చేసింది. అందువలన ఉపదేశానికి లోబడ్డది కనుక ఆ కుమారులు ఇద్దరు కూడా బానిసత్వంలోని అనగా దాసులుగా ఉండకుండా విడిపించబడ్డారు. అది ఏ రీతిగా అనే విషయాన్ని మీకు స్పష్టంగా తెలుసు. కావాలి అంటే స్పష్టంగా మీరు చదువుకోండి, 2 Kings 4:1 రాయబడిన మాటలు మీకు తెలియజేస్తున్నాను. ఈ విషయాలన్నీ చెప్పడానికి వీలు కాదు కనుక మీతో మాట్లాడుతున్నాను. దేవుడు చెప్తున్న ఉపదేశాన్ని నువ్వు ఎప్పుడైతే వింటావో, నీ సావకుడు చెప్తున్న ఉపదేశాన్ని నువ్వు ఎప్పుడైతే వింటావో, తప్పక నిన్ను బాధించే వారి దగ్గర నుండి నేను విడుదల కల్పిస్తాడు అనే విషయాన్ని స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నుండైనా నీ సావకుడు దేవుని వాక్యాన్ని మాట్లాడుతున్నప్పుడు నీ సావకుడి నోటి నుండి వచ్చే ప్రతి మాట నువ్వు వినగలిగితే, తప్పక నిన్ను బాధించే వారి నుండి దేవుడు తప్పక నిన్ను దూరం చేస్తాడు. అంతేకాదు, అన్న పెనినా గురించి మీరు చూడగలిగితే, అన్నని పెనినా ఎంతగానో బాధించింది. ఇక పిల్లలు లేరని బాధిస్తూ ఉన్న సమయంలో మందిరానికి వెళ్ళి ఆమె భయంకరంగా రోదం చేస్తూ ఏడుస్తున్న సమయంలో ఏ చెప్పాడు, అమ్మ నీకు మరుసటి సంవత్సరం కల్లా నీకు పిల్లలు పుడతారమ్మా అని చెప్పినప్పుడు సంతోషంగా ఆనందంగా ఆమె వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది అంటే, ఉపదేశానికి లోబడ్డది కనుక, చెప్పిన మాటకు లోబడ్డది కనుక, సంతోషంగా వెళ్ళి భోజనం తిన్నది అనే విషయాన్ని స్పష్టంగా దేవునికి వాక్యంలో రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు భయపడనక్కర్లేదు, భయపడుతున్నావేమో, దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మాటిస్తే తప్పుడు బాధించు వారిని దూరంగా ఉంచాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. నేను నువ్వు కూడా నమ్మకంగా యథార్థంగా ప్రభువా నీ ఉపదేశానికి ఈరోజు నేను లొంగుతాను ప్రభువా, నాకు సహాయం దయచేయండి, మీరే నాకు తోడుగా ఉండండి ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే నువ్వు మోకరించి ప్రార్థన చేయగలుగుతావో, ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది. ప్రేమైన దేవుని కుమారుడా, కుమార్తె, స్పష్టంగా ఈ వాగ్దానం జీవితంలో నెరవేరాలని ప్రభు ఆశపడ్డాడు కనుక నేరుగా ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. స్పష్టంగా దేవుని మాటకు విని లోబడగలిగి అయితే తప్పక నిన్ను బాధించేవారు దూరం అవుతారు. తప్పక మీరు దేవుని వాక్యాన్ని వింటారు కదా, దాని ప్రకారం జీవిస్తారు కదా. మంచిది, ప్రార్థన చేద్దామా. పరిశుద్ధుడ, మహోన్నతుడ, గొప్ప దేవుడు, నీకు వందనాలు ప్రభువ. నేరుగా నీ ప్రియబిడ్డలతో మీరు మాట్లాడారు, బాధించు వారందరినీ దూరం చేస్తానన్నారు. మీరు భయపడవలసిన అవసరమే లేదు మీరు చెప్పారు ప్రభువ. అందుని బట్టి నీకు వేలాది స్తోత్రం ప్రభు. నీ ప్రియబిడ్డలందరూ నమ్మకంగా యథార్థంగా నీ ఉపదేశానికి లొంగడానికి సహాయం దయచేయండి, బలపరచండి, స్థిరపరచండి. నీ బిడ్డలలో నేను గొప్ప మార్పు దయచేయండి. ఈ ఉదయకాల
కష్టాల సమయంలో నీ బిడ్డల్ని తాకండి ప్రభు, నీకు వందనాలు స్తోత్రం నాయన. నేరుగా నీ ప్రి బిడ్డల్లో గొప్ప మార్పు కలిగి చేసినందుకు వందనాలు. మీరు భయపడొద్దని ఎన్నో వాగ్దానాల ద్వారా మీరు మాట్లాడుకుంటూ వస్తున్నారు ప్రభు. ఈ వాగ్దానం కూడా నీ ప్రియమైన బిడ్డల జీవితంలో గొప్ప మేలు దయచేయమని, కృపలతో నింపి బలపరిచి స్థిరపరచమని. అయ్యా, నీ వాక్యం వెంటమే కాదు, నీ వాగ్దానాన్ని తీసుకోవడమే కాదు, వాగ్దానాన్ని నెరవేర్చుకునే మంచి భాగ్యం నీ బిడ్డలకు దయచేయమని, కృపలతో నింపి బలపరిచి స్థిరపరచమని. ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామంలో మిక్కిలి బతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది, మీ అందరికీ దేవుని నామమును వందనాలు. ప్రైజ్ ది లార్డ్.